वेलकम बैक टू अवर चैनल वीडियो ताटीबूर एला चेलो मन चूसम दीन कोसम बड़न ताटपंड दाने ने रूम मूड सार्टन तरवा दाक पैन टेंकनी इला मन ताटपंडन ओपन चसा मूड भागा वे इला मूड भागा विंजनी तीसकोनी दाक दाने पैन उ पीचुनी मन रिमूव पीच मोत्तम लोपला पीचु ब्लैक कलर लो पोगा लोपला आरेंज कलर लो गिंजनी मनु ग्रेटर तो ग्रेट चेसुकोवाली अंटे मी दग्गर इला तुरुमेदी प्रति ओक्कल्ल इंट्लो उंटुंदी काबट्टी इला चेस्ते मनकि పని అనేది ఈజీ అయిపోతుంది లేకపోతే చాలా మంది పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఈ చిల్లుల గిన్నెలు అంటారు కదా దాంతో వెనక్కి తిప్పి గ్రేట్ చేసేవాళ్ళు దానికన్నా కూడా ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది మనకి మనం బాగా స్వీట్ ఉన్న తాటిపండే తీసుకుంటే మనకి బెల్లం అనేది తక్కువ పడుతుందండి ఒకసారి మీరు టేస్ట్ చూసారంటే తాటిపండు కొంచెం వగరగా ఉందా స్వీట్ గా ఉందా అనేది మనకు అర్థమైపోతుంది బాగా పండిన తాటిపండు అయితే మనకి కేజీ బియ్యం పిండికి వచ్చేసి 1/2 కేజీ బెల్లం సరిపోతుంది లేకపోతే కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉన్నప్పుడు కేజీ బియ్యం పిండికి కేజీ బెల్లం పడుతుందన్నమాట మీరు ఇలా గ్రేట్ చేసేటప్పుడు మీకు తాటిపండు మీకు గ్రేట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది పల్పు రాట్లేదు అన్నప్పుడు ఒక్కసారి చేయిని వాటర్ తో తడి చేసుకుని మీరు గ్రేట్ చేయండి కొంచెం వాటర్ తో తాటిపండుని పట్టుకొని మీరు గ్రేట్ చేశారంటే ఈజీగా ఆ పల్పు అనేది మనకి వచ్చేస్తుంది పీచులు కూడా రావండి ఇలా మన దానికి ఉన్న పీచులు కూడా రావు మీకు అర్థమైపోతుంది చూస్తున్నారు కదా ఈ పల్ప్ అనేది ఎంత స్మూత్ గా వచ్చిందో మ్యాంగో పల్ప్ లాగా అనిపిస్తది టేస్ట్ కూడా చాలా స్వీట్ గా ఉంటదండి వీటి డైరెక్ట్ ఆ పల్ప్ నే తాటి చాప లాగా చేస్తారు అంటే ఒక ప్లాస్టిక్ కవర్ మీద మనం దాన్ని అలా 4-5 టైమ్స్ అలా రాసేస్తే అదే తాటి చాప లాగా అయిపోతుంది ఇలా చేసిన పల్ప్ లో 1 కేజీ బియ్యం పిండి యాడ్ చేసుకోండి 1 కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ బెల్లం లైట్గా తీగపాకం రానిచ్చి అంటే ఎక్కువ వాటర్ కూడా పోసేసుకోవద్దు ఒక 1 గ్లాస్ వాటర్ పోసి లైట్ తీగపాకం రానండి మరి ముదిరిపాకం కూడా అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగి చేతికి జిగురుగా అనిపిస్తున్నప్పుడు తీసేస్తే సరిపోతుందన్నమాట అలా తీగపాకం వచ్చిన బెల్లం పాకంని అలాగే బియ్యం పిండిని ప్లస్ ఈ తాటిపండు గుజ్జు ఉంటది కదా ఈ మూడిటిని బాగా మిక్స్ చేసుకోవాలి చాలా మంది పచ్చి కొబ్బరి యాడ్ చేస్తారు కొంతమంది యాలకులు యాడ్ చేస్తారు కానీ తాటిపండుకి ఎప్పుడు దానికి స్వతహాగా మంచి సువాసన ఉంటుందండి మనం ఎలాంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదు యాలకులు కూడా అసలు యాడ్ చేయొద్దండి డైరెక్ట్ ఈ మూడు యాడ్ చేసి మనకి అరిసెలకి తీసుకునే బెల్లం ఎలా ఉంటుందో అలా మరీ లూజ్ గా కూడా కాదు అరిసెల బెల్లం అరిసెలకి చేసే పాకం ఎలా ఉంటుందో పిండి మిక్చర్ అలా తీసుకోండి మరి గట్టిగా కూడా కలుపుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు మాకు కొంచెం పల్చగా ఉందని చెప్పి ఇంకొంచెం పిండి యాడ్ చేసి అరిసెలకి ఎలా ఉంటుందో అలాగా మనం బూరెలు చేయడానికి బాల్స్ రావడానికి వచ్చేలాగా మనం పిండి అనేది మిక్స్ చేసుకోవాలి ఇంకొంచెం ఇలా 1 కేజీ పిండి కరెక్ట్ గా సరిపోతుందండి 1/2 కేజీ బెల్లంకి ఈ ఒక తాటిపండు అంటే మీకు స్వీట్నెస్ తక్కువ ఉన్నట్టే ఒక తాటిపండు రెండు అనేది కూడా ఏమీ ఉండదండి మనకి స్వీట్నెస్ ని బట్టి యాడ్ చేసుకోవచ్చు మరి లూజ్ గా కూడా యాడ్ చేసుకోవద్దు ఈ మిక్స్ ఈ పిండి మిక్చర్ అనేది స్మూత్ గా నీట్ గా మొత్తం మిక్స్ అయిపోయేటట్టు ఇలా చేతితో ఒకసారి కలుపుకోవాలండి గరిటెలతో వాటితో మనకి అంటే కొంచెం కొంచెం క్వాంటిటీలో వీలవుతుంది కానీ ఇలా కొంచెం ఎక్కువ చేసుకునేటప్పుడు మాత్రం చేయి పెట్టి నీట్ గా మిక్స్ చేసుకోండి లేకపోతే ఏంటంటే కింద పాకం గాని తాటిపండు గుజ్జు గాని అలానే ఉండిపోతుంది ఇలా చేసిన తర్వాత రౌండ్ గా బాల్స్ గా చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బాండిలో మనం ఫ్రై చేసుకోవడమే ఈ బూరలు ఏంటంటే ఆయిల్ లో వేయగానే కిందకి వెళ్ళిపోతాయి కదా కొంచెం ఫ్రై అవ్వగానే వాటంతట అవే పైకి వచ్చేసి రివర్స్ గా తిరిగిపోతాయి కూడా మనం ఏమీ గరిట పెట్టి కదపక్కర్లేదు
అలానే బాగా హై ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవద్దు. అలా హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే త్వరగా కలర్ చేంజ్ అయిపోయి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండి పిండిగా అలానే ఉంటుంది. మీడియం హీట్లో స్లోగా మనం ఫ్రై చేసుకున్నామంటే అవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి చాలా టేస్ట్గా కూడా వస్తాయి, క్షణాలు నిలవ కూడా ఉంటాయి. అదే మనం హై ఫ్లేమ్లో పెట్టి చేసామంటే మనం స్టోర్ కూడా చేసుకోలేము, ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము, 4-5 డేస్ అలానే ఉంటుంది. ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో ఫ్రై చేసేసి తీసేసుకోవడమే. బాల్స్ కూడా బాగా ఎక్కువ ఎక్కువగా పెట్టేసుకోబాకండి, పిండి ఎక్కువైపోతే ఏంటంటే లోపల పిండి పిండిగానే ఉండిపోతాయి. ఈ సైజు బాల్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ బాల్ని బాగా మరీ పలుచగా కూడా నొక్కేసుకోవద్దు, మరీ పలుచగా మరీ లావుగా కూడా చేయొద్దు. కరెక్ట్గా మనకి బూర సైజులో చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన వాటిని మనం స్టోర్ చేసుకుంటే ఒక 20 డేస్ వరకు నిలువ ఉంటాయండి. అదే చెప్తున్నాను కదా, మరి ఫ్లేమ్ హైలో పెట్టేసి చేస్తే మాత్రం మనకి నిలువ ఉండవు. పిల్లలకు కూడా వీటిని ఒకసారి టేస్ట్ చూపించండి, ఎందుకంటే ఇది ఎప్పుడో పాతకాలం వంట కాబట్టి పిల్లలు కూడా వీటిని మర్చిపోతున్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.